హైదరాబాద్ సిటీ పోలీస్కి కమిట్మెంట్ రిగార్డింగ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, ఈ కమిట్మెంట్లో జీరో టాలరెన్స్ ఫర్ సెన్సేషనల్ కేసెస్. ఈ పాలసీలో 26 డిసెంబర్ తర్వాత 27 డిసెంబర్ అర్లీ మార్నింగ్ ఈ 2 డేస్ పక్కనే రాచకొండ కమిషనరేట్లో టోటల్ 11 స్నాచింగ్ ఆఫెన్సెస్ జరిగింది. ఈ అన్ని కేసుకి డిటెక్షన్ జరిగింది. తర్వాత ఈ ప్రాసెస్లో 3 మెంబర్స్ సీరియల్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ విత్ ఇంటర్ స్టేట్ నోటోరియస్ గ్యాంగ్కి ఇది హిస్టరీ ఉంది. ఆల్ ద 3 మెంబర్స్ ఆర్ అరెస్టెడ్. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మన టాస్క్ ఫోర్స్ అడిషనల్ సిపి చైతన్య కుమార్ గారు నేతృత్వంలో ఒక కేటీఎం మోటార్ సైకిల్, ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ అండ్ ఒక నైఫ్ విత్ 10-inch బ్లేడ్ కి రికవరీ కూడా జరిగింది. 120 టీమ్స్ వర్ ఫార్మ్డ్ ఫర్ బోత్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్. యాజ్ ఎ రిజల్ట్ ఇవన్నీ 11 offenses ఒక సింగిల్ ఆఫెన్స్ కూడా హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్లో జరగలేదు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అలర్ట్నెస్ బై ఆల్ ద టీమ్, పర్టికులర్లీ ఈస్ట్ జోన్, సౌత్ జోన్ అండ్ సెంట్రల్ జోన్. ఈ 3 మెంబర్ గ్యాంగ్కి గ్యాంగ్ లీడర్ పేరు ప్రణీత్ చింతమలా చౌదరి, ఏలియస్ మానియా, నేటివ్ ఆఫ్ వనస్థలీపురం రాచకొండ, బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఢిల్లీలో ఉన్నారు. ఇదిలో సెకండ్ గ్యాంగ్ మెంబర్ పేరు చోకా. ఈ చోకా నుంచి ఈ డ్యాగర్కి రికవరీ జరిగింది. ఈ గ్యాంగ్కి 3rd మెంబర్ మోను వాల్మీకి, ఏలియస్ రాహుల్, ఏలియస్ మోను, ఈ పిగ్ రేరింగ్ బిజినెస్ చేస్తున్నారు. నేటివ్ ఆఫ్ సెక్టర్ 115 గౌతమ్ బుద్ధ నగర్, సెక్టర్ 49 నోయిడా, ఉత్తరప్రదేశ్. ఈ అందరు గ్యాంగ్ మెంబర్లో ఫ్రెండ్షిప్ నోయిడా జైల్లో స్టార్ట్ అయింది. నోయిడా జైల్లో అందరు ఈ క్రైమ్ వరల్డ్కి అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన తర్వాత ఈ పెద్ద గ్యాంగ్ ఫామ్ చేశారు.